కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అమృత్ 2.0 డిజిటల్ సర్వే వికారాబాద్ జిల్లాలో శరవేగంగా జరుగుతుంది. తెలంగాణలో డిజిటల్ సర్వే కోసం కేంద్రం 20 మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. అందులో వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూర్ మున్సిపాలిటీలలో సర్వే చేపట్టింది. కిందటి నెల 16న వికారాబాద్ మున్సిపాలిటీలో సర్వే ప్రారంభమైంది. ఈ నెల 1న తాండూర్ మున్సిపల్ పరిధిలో డిజిటల్ డ్రోన్స్ సర్వే ప్రారంభమైంది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు, తాండూరు మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉన్నాయి. దీంతో సర్వే ఆఫ్ ఇండియా టీం బృందం సర్వే చేపట్టింది. ఈ సర్వే ముఖ్యంగా పట్టణ విస్తీర్ణంతో పాటు ప్రభుత్వ అటవీ భూములు, నివాసాలు, కుంటలు తదితర వాటిని గుర్తించి ఒక బేస్ మ్యాప్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ క్రమంలో తాండూరు పట్టణ మున్సిపల్ పరిధిలో సర్వే ఆఫ్ ఇండియా టీం, రాష్ట్ర అర్బన్ టౌన్ ప్లానింగ్ అధికారుల బృందం డ్రోన్ సర్వే నిర్వహించింది. డ్రోన్ తోటి మాస్టర్ ప్లాన్ ప్రారంభించుకోవడం జరిగింది. అంటే గత 20 ఇయర్స్ కింద ఒకసారి మాస్టర్ ప్లాన్ అయ్యింది, ప్లస్ మళ్ళీ ప్రీవియస్గా ఇప్పుడు వచ్చే 20 ఇయర్స్ వరకు టౌన్లో ఉన్నటువంటి లిమిట్స్, మెజర్డ్ ఏరియాస్ ఉన్నాయి. అన్ని ఏరియాస్లలో అక్కడ సరిపోయినటువంటి ఫెసిలిటీస్ కూడా లేదు. వాటి కోసం మాస్టర్ ప్లాన్ డ్రోన్ ద్వారా చేసి ఎక్కడెక్కడైతే ఈ ఏరియాస్లలో రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని వాటన్నిటిని డ్రోన్తో ఐడెంటిఫై చేసి మనకి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని 20 ఇయర్స్ వరకు ఉండేలాగా మాస్టర్ ప్లాన్ చేయడం జరిగింది. మన స్టేట్ తెలంగాణ స్టేట్లో 20 డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవడంలో దాంట్లో మన తాండూరు ఉండడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒక 20 ఇయర్స్ వరకు మనకు ఒక కరెక్ట్ పిక్చర్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఈ 1 వీక్ ఈ ప్రాసెస్ అవుతుంది మొత్తం టౌన్ మొత్తం అయిపోవడానికి. ఎందుకంటే 21 కిలోమీటర్స్ మన ఏరియా ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీం అందరు కూడా చాలా బాగా వర్క్ చేసి మనకి డిటిసిపికి వాళ్ళు పంపడం జరుగుతుంది. డిటిసిపి నుంచి మనకు పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది కాబట్టి ఈ డ్రోన్ సర్వేని తాండూరులో ప్రారంభించుకున్నందుకు ప్రత్యేకంగా డిటిసిపి వారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే చాలా ఇండస్ట్రియల్ బాడీ, ఇండస్ట్రియల్ జోన్ కూడా ఇంకా మనకు టౌన్లో అట్లానే ఉండిపోయింది. ఎప్పుడు అడిగినా అది ఇండస్ట్రియల్ జోన్ అది ఇది అని అంటున్నాం. వాటన్నిటి కూడా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఇచ్చేలాగా రాబోయే రోజుల్లో వీటన్నిటి కూడా పర్మిషన్స్ కానీ అన్ని ఇండస్ట్రియల్ జోన్లో మనకేం వర్క్ చేసుకోలేకపోతున్నాం, వాటన్నింటినీ కూడా పరిష్కరించేలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.